నాకు ఉన్నదల్లా ఈ రాష్ట్ర శ్రేయస్సు అభివృద్ధి మనకి చాలా ముఖ్యం మీలో ఎంతమంది రేపు పొద్దున ఏ స్థాయి నాయకులు అవుతారో మీరు ఊహించలేరు నేను మీకోసం ఉన్నాను ఇక్కడ మీకోసమే నేను ఉంటా చాలా బా అంటే ఎందుకంటే మీ నుంచి గొప్ప నాయకులు రావాలి వార్డు స్థాయి నుంచి ఒక వార్డుని శాసించే స్థాయి నుంచి దేశాన్ని శాసించే నాయకులు మీలో ఉన్నారు అది మీరు తెలియట్లా మీరు బయటికి రావాలి నేను మీకోసం ఉన్నాను అందుకు పెట్టాను మీకోసం ప్లాట్ఫామ్ ఇది మీరు వస్తారు ఒకరోజు నాకు తెలుసు స్వామి వివేకానంద్ చెప్పింది ఒక నాకు మంది యువకులను ఇవ్వకండి నేను ఈ దేశ దశా దిశాన్ని మార్చేస్తానని ఊహించుకోండి ఒక మంది అవసరం లేదు వార్డుకి ఒక్కడుంటే చాలు వార్డుకి ఒక్కడు చాలు ఒక్క బలమైన జైన సైనికుడు ఉంటే వార్డు మారిపోతాడు ఒక బలమైన నాయకుడు ఒక చిన్న ఈ కార్పొరేటర్ స్థాయి ఏరియాలో ఉండి జరిగేదానికి ఉంటే అక్కడ కార్ అది మారిపోద్ది ఒక బలమైన నాయకుడు నియోజకవర్గానికి ఉంటే నియోజకవర్గం తీర్థులు మారిపోతాయి జిల్లాకి ఒక్క బలమైన నాయకుడుంటే జిల్లా స్థాయి మారిపోద్ది ఎవడొచ్చి దోస్తాడు ఎవడన్నా ధైర్యం చేయగలడా స్టీల్ ప్లాంట్ తీసుకెళ్ళడానికి బలమైన నాయకులు లేరు ఎల్లగానే చేతులు తడుముకుంటూ అక్కడ మన పార్లమెంట్కి ఎన్నికవడమే అంతే ముఖ్య ఉద్దేశం తప్ప మీకు గుర్తుందా మీరు ఇరవై ఐదు ఇరవై రెండు మంది ఎంపీలు ఉన్నారు వైసీపీకి వాళ్ళు ఎంతమంది పేర్లు గుర్తుంటే ఒక రఘురామకృష్ణరాజు గారి పేరు తప్ప మిగతా వాళ్ళ పేర్లు మనం గుర్తుండవు ఎందుకంటే వాళ్ళందరూ తెరలు కనుక మాట్లాడతారు ఆ పదాలు వద్ద మళ్ళీ లేదు వాళ్ళు గౌరవంగానే మాట్లాడదాం ఎందుకంటే మనం వ్యక్తిగతంగా విమర్శించాల్సిన అవసరం లేదు వాళ్ళు విమర్శిస్తూ ఉంటారు వాళ్ళు విమర్శిస్తుంది చెప్పాను కదా డెడ్ ఆయిల్ పేస్టును ఆ ఫినాయిల్ మౌత్ వాష్ ఇవ్వండి వాళ్ళు విమర్శించినవిండి ఎందుకు నేను విమర్శించ విమర్శకి అలాంటి పిచ్చి విమర్శలకి నాకు చాలా మంచి భాష ఉంటుంది అలాంటిది చిరాల గోపామనం అంటే ఉంగోలో పెరిగిన కదా నాకు మంచి భాష ఉంటుంది నా లోపల కూడా ఎందుకు మాట్లాడా కూడా చెప్తా ఎందుకు మాట్లాడంటే వాళ్ళు మనం డైవర్ట్ చేయడానికి మాట్లాడతారు వారు డైవర్ట్ చేసినప్పుడల్లా ఆ డెటాల్ పేస్టును ఆ ఫినాయిల్ మౌత్ వాష్ పంపించండి వాళ్ళకి వాళ్ళు గడుక్కుంటారు ఎందుకండి మీరు ఆ మాటలు పట్టించుకోకుండా మనం ఏం చెప్పడా పాయింట్ మీద పాయింట్ మీదకి ఓకేనా ఏదో పెద్దది మిస్ అయిపోయింది ఓకే అది అందుకని వారి మాటలు మనం పాయింట్ మీద బట్టి వాళ్ళని వాళ్ళు పాయింట్ దాటేస్తూ ఉంటారు ఎందుకంటే మనం తిట్టేసి వ్యక్తిగతంగా మీ కోపం రావాలని ఇందాక మన విజయ్ చెప్పినట్టుగా గీతలు మనకి నువ్వు ఏ అటు గీత దాటి తీసుకెళ్తుంటా టాపిక్ నువ్వు గీతలోకి రా నువ్వు గీతలోకి రా పాయింట్లోకి రా మేము అడిగిందే నువ్వు చెప్తుంది ఏంటి అవసరం మేము విన్నాం ఎంత అంటే అర్జునుడు లక్ష్యాన్ని ఎలా పెట్టి కొడతాడో అలాగే మనం మన లక్ష్య సాధన మార్పు వాళ్ళ దోపిడీని అరికట్టాలి ఇంతే మన లక్ష్య సాధన అందుకని అసలు భయపడకుండా వాళ్ళని పాయింట్లోకి వాళ్ళు వార్డు స్థాయి వైసీపీ నాయకుడి దగ్గర నుంచి రాష్ట్ర స్థాయి వైసీపీ నాయకుల దాకా ఎవరికి మీరు భయపడాల్సిన అవసరం లేదు మనందరం కలిసి ఉన్నాం మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి వారి మన సమూహ బలం ముందు మన పోరాట బలం ముందు వారి కండ బలం ఎంత వారి గుండాల బలం ఎంత మనందరూ ఒకసారి ఇలా చూస్తే కాలిపోయిన మీరు భయపడతారండి ఆంధ్రకేసరి ప్రాంతం ఇది టంగుటూరు ప్రకాశం పంతులు ప్రాంతం ఇది తెన్నేటి విశ్వనాథం ప్రాంతం ఇది మనకు ధైర్యం ఏంటి మనకి ఎంత ధైర్యం ఉండాలి మనకి అందుకు మీరు భయపడాల్సిన అవసరం లేదు కానీ మనం పోరాటం చేయాలంటే సమస్య ఎక్కడ ఉంటుందంటే ఒక పార్టీ నడపడంలో కానీ పోరాటం సమస్య ఎక్కడ ఉంటే మనలో మనం కొట్టేసుకుంటాం ఫస్ట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అనేవాళ్ళు ఏదన్నా సరే వెల్త్ క్రియేషన్ జరగాలంటే ముందు వెల్త్ అనేది ఉండాలి కదా అనేది సంపద ఉంటే సంపదని పంచగలం సంపద లేకుండానే సృష్టించగానే కుట్టే కొట్టేసుకుంటే ఎట్లా అలాగే అసలు అధికారంలో రాకుండానే మనం ఒక పార్టీ నిర్మాణాన్ని సరిగ్గా పెట్టకుండానే మనలో మనం కొట్టేసుకుంటామేంటి నేను ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించి కమిటీలను కూడా ఎందుకు వెంట వెంటనే వేయలేదని నాకు చాలా ఐదారు కంప్లైంట్లు వచ్చినాయి నాకు అవి చూశాను వాటి చదవగా నాకు ఏమనిపించింది ఒకసారి నేను అందరితో మాట్లాడాలి ఎలా మాట్లాడాలి నేను ఒక్కడే ఇన్ని వేల మందితో మాట్లాడలేను కాబట్టి ఒక త్రిసభ్య కమిటీ స్టేట్ లెవెల్లో ఒక త్రిసభ్య కమిటీ నేను పంపిస్తాను ఇక్కడికి ప్రతి నియోజకవర్గంలో నాయకుల దగ్గర నుంచి కార్యకర్తల దాకా మేము ఈ కమిటీని నేస్తున్నాం మీకు ఆమోదయోగ్యమైన మీకు ఇబ్బంది ఉందా వీళ్ళు ఎవరు పనిచేసే వాళ్ళు ఉన్నారా పని చేయని వాళ్ళు ఉన్నారా కేవలం అంటే నేను ప్రతి నియోజకవర్గానికి చేశాను కానీ ఉత్తరాంధ్ర సరైన పనిచేసే వాళ్ళని గుర్తించకపోతే పట్టుకోల్పోతాం ఇక్కడ అందుకే నేను పని చేసేవాళ్ళు నిలబడేవాళ్ళు దమ్మున్న వాళ్ళు ధైర్యం ఉన్నవాళ్ళు కావాలి దానికి నేను ఒక త్రిసభ్య కమిటీని పంపిస్తాను మా నాయకులు అర్హం కారణంగా కూడా పంపిస్తాను దాంట్లో నాకు చాలా గౌరవం అయిన అలాగే ఇంకొక ఇద్దరిని నేను సెలెక్ట్ చేసి ముగ్గురిని పంపిస్తాను మీరు మీరు చెప్పండి వైజాగ్ రూరల్గా విశాఖపట్నం రూరల్ దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా విజయనగరం విశాఖ అర్థం దాకా వీళ్ళ వీళ్ళు మాట్లాడి మీరు చెప్పిన తర్వాత ఎక్కువ మంది అట్లీస్ట్ డెబ్బై శాతం మంది ఆమోదం తెలిపితే నేను అది ఆ రిజల్ట్ ఆ లిస్ట్ అప్పుడు రిలీజ్ చేస్తాను ఎందుకంటే నాకు చాలా ముఖ్యమే ఎందుకంటే లక్షన్నర మంది జనం ఒక పిలిపిస్తే వచ్చినప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో మనము వైసీపీని ఓడగొట్టాలంటే మనలో ఐక్యత ఉండాలి మనలో బలమైన నాయకులు బయటికి రావాలి ఇది పోరాటం నాకు తెలుసు ఎవడైనా మనల్ని ఎందుకు ఎదగనిస్తాడు ఏ పార్టీ మనల్ని ఎదగనివ్వడానికి కొత్త ఒకడు వస్తారంటే ఎందుకు ఎదగనిస్తారు ఎదగనివ్వరు అవసరమైతే కొంతమంది కలిసిపోతారే మనల్ని దెబ్బ కొట్టడానికి కానీ జనసేన రిప్రజెంట్ చేస్తుంది కొత్త తరాన్ని నవతరాన్ని చెట్లకి పూలు ఎందుకు పూస్తాయి బుల్లెట్లు ఎందుకు పుయ్యవు అనే ప్రశ్నించే తరాన్ని ఆ తరాన్ని లేపుతున్నాను నేను అలాగే నేను ముగించబోయే ముందు నేను మీకు అండగా ఉంటాం మీరు పారిపోద్దు సమస్య నుంచి నిలబడండి ఎందుకంటే పార్టీ నిర్మాణం అంచెలంచెలుగా ఫస్ట్ మొదటిసారి నేను పార్టీ పెట్టినప్పుడు అందరూ ఏమనే వాళ్ళంటే ఎలా నడుపుతావు పార్టీని ఎవరు తెలియదు అనేవాడు నేను ఒకటే నమ్మాను మిమ్మల్ని నమ్మాను జన సైనికులే నమ్మాను ఆడపడుచులే నమ్మాను వీర మహిళలే నమ్మాను ఎందుకంటే పెద్ద నాయకులు గబుకునే రారు ఎందుకు రారంటే ఏవో ఎలా ఉంటుందో పరిస్థితి అని కానీ ఈరోజున ఇంత పెద్ద స్థాయి నాయకులు మన దగ్గర ఉన్నారంటే వచ్చారంటే దాని కారణం మీరు కట్టుబడి ఉన్నారు వీళ్ళు నిలబడతారు జన సైనికులు వీర మహిళలు నిలబడతారు అలాంటి సైన్యం ఉన్నప్పుడు వ్యూహాలు వేసే చాలా పెద్ద స్థాయి నాయకులు వస్తారు నిజంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని శ్రేయస్సుని కాంక్షించే మంచి మనుషులు ఇంకా ఉన్నారు ఈ రాష్ట్రం వాళ్ళు వస్తారు మన దగ్గరికి కొంతమంది వచ్చారు వాళ్ళు మనోహర్ గారు ఒకరు నాదల్లో మనోహర్ గారు అలాగే శివశంకర్ గారిని నేను జనరల్ సెక్రటరీగా చేశానంటే పోరాట యాత్రలో ఇలాంటి మీటింగ్లో కలుసుకుని ఆయన మాట్లాడింది చూసి మీలాంటి వ్యక్తులు నాకు రావాలని చెప్పి నేను శివశంకర్ గారిని పర్యావరణం కోసం పోరాటం చేసే ఒక పోరాట యోధుడు బోలిసెట్టి సత్య గారిని మీరు మీలాంటి వాళ్ళు ఉండాలి నా పార్టీలో వేదిక పైన ఒక్కొక్క నాయకులు అందరూ నేను వ్యక్తిగతంగా నేను కలిసిన వాళ్ళు వాటిలో పోరాట పట్టి మనం చూసిన వాళ్ళు ఇక్కడున్న నాయకులు కానీ అందుకని మీరందరి కోసం బలంగా ఉన్నాం మేము కొంత మాలో ఈ స్థాయి నాయకుల్లో కొంత అభి అభిప్రాయ భేదాలు ఉంటాయి అభిప్రాయ భేదాలు ఏంటంటే ఒక పనిని సాధించే విషయంలో ఇలా వెళ్ళచ్చు అలా వెళ్ళచ్చు అని అభిప్రాయ భేదాలు ఉంటాయి సహజం అది అన్నదమ్ముల మధ్యలో కూడా ఉంటాయి ఒక కుటుంబంలో ఒక సభ్యుల మధ్య కూడా ఉంటాయి అందుకని దీన్ని మీరు మర్చిపోవద్దు అందుకని మనందరం కలిసికట్టుగా ముందుకు వెళ్దాం సో ఒకే ఒక శ్లోగంతో ముగిస్తాను ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం జనసేన సిద్ధాంతాలు ఏడు సిద్ధాంతాల్లో ఒకటి ప్రాంతీయతని విస్మరించని జాతీయవాదం నేను ఎప్పుడు ఆంధ్ర అనే శబ్దానికి జై ఆంధ్ర అని నేను అనటానికి అది మన సిద్ధాంతంలో పెట్టుకున్న ఎందుకంటే భాషా ప్రయుక్త రాష్ట్రాల నుంచి అసలు ఎందుకు దేశం ఇర్రెస్పెక్ట్ అన్ని భాషలు కలిసిన వాళ్ళం కదా మనం స్వాతంత్రం చేసింది తెచ్చింది అందుకని భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్లీజ్ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఎందుకు అన్నదా జాతీయ స్థాయి నాయకుల దగ్గర నుంచి అంటే మన స్థానికత అనేది చాలా ముఖ్యం ఆ స్థానికతను ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అందుకని ఆంధ్ర అనేది మన శబ్దం మనకు చాలా ముఖ్యం తెలుగు రాష్ట్రాలు చాలా తెలుగు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు తెలంగాణలో ఉన్నారు మనకి ఆంధ్ర చాలా ముఖ్యం ఎందుకంటే మన ఆంధ్ర భావనే లేదు మన ఆంధ్రులు అనే భావన లేదు జాతీయ భావన ఎలా ఉండాలో ఆంధ్రులు అనే భావన కూడా చాలా అవసరం నాయకులందరికీ నేను విన్నవించుకుంటా మీరు ఏ సభ నడిపినా రెండు ముఖ్యమైనవి మీరు మర్చిపోవద్దు ఒకటి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదం దాన్ని ఎందుకు చెప్పాలంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది మొత్తం ఏకం చేసే నినాదం అది అలాగే రెండవది జై ఆంధ్ర జై జై ఆంధ్ర చాలా అవసరం జై విశాఖపట్నం అనకండి జై విజయనగరం కదా మన నానాల్సిన జై ఆంధ్ర ఎందుకంటే పదమూడు జిల్లాలు కలిపింది ఆంధ్ర అంటే మనందరం ఒకటి అందుకోసం జై ఆంధ్ర అనమాట జై హింతో ముగించండి ఇది నేను విన్నవించుకుంటూ ఈ కాలుష్యం గురించి వీటన్నిటి గురించి నేను ఈరోజు మళ్ళీ మళ్ళీ నాకు వరుసగా మీటింగ్స్ ఉన్నాయి వైజాగ్లో నేను కాలుష్యం గురించి వీటన్నిటి గురించి మాట్లాడతాను అన్ని సమస్యల గురించి మాట్లాడుతూ ఇంకా మిగతా మీటింగ్స్ ఉన్నాయి కాబట్టి మే అన్ని మాట్లాడతాను అన్ని మాట్లాడతాను ఒక రోజుల్లో ఒక మీటింగ్లో ఒక నిమిషం అర్వదు మీరు నేర్చుకోవాలి ఫస్ట్ ఒక్క మీటింగ్లో నేను అన్ని మాట్లాడలేను మాట్లాడకూడదు కూడా అందుకని మీరు దయచేసి మీరు ఏమున్నా నా దృష్టికి వచ్చేలాగా నాయకులతో చెప్పండి నా దగ్గర తీసుకొస్తారు ఒక ఒక నిమిషం అలాగే మీరు ఏమి ఇచ్చినా నేను రాసుకుంటాను గుర్తుపెట్టుకోండి చిన్నదైనా సరే వదలను అలాగే నేను మాట్లాడతాను అలాగే పాయికి రావు పేట నియోజకవర్గం నుంచి మనకి ఇన్ఛార్జెస్ లేకుండా వచ్చిన నియోజకవర్గాల నుంచి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ మర్చిపోతుంది ఎందుకంటే నేను మీరుంటే మాడుగులన్నీ తెలుసు వచ్చాను నేను వచ్చినాడు కదా మాడుగుల హల్వా కూడా తెలుసు కూర్చోండి మాట్లాడుతాను ఇవన్నీ మాట్లాడుతాను తెచ్చావా మాడుగుల హల్వా ఎవరు చూపిస్తా ఓకే తీసుకుంటా వాసనలు తీసుకుంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు జై ఆంధ్ర జై జై ఆంధ్ర జై హింద్ అని తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను జై